ओम नमो वेंकटेशाय। यावन मंदी श्रीवारी भक्तुलकु तिरुमल तिरुपति देवस्थानं तरफु नुंची नमस्कारालु। हिंदू धर्म प्रचारंलो भागंगा तिरुमल तिरुपति देवस्थानं वाळ्ळु विविध तेलुगु मासाल्लो कार्यक्रमाल्नि निर्वहिंचे ప్రక్రియను మొదలు పెట్టడం జరిగింది। ఆ ప్రక్రియలో భాగంగా మాఘమాసంలో ప్రస్తుతం జరుగుతున్న మాఘమాసంలో కొన్ని కార్యక్రమాలను మనము ఈ మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది। ఈ మాఘమాసం పురస్కరించుకొని ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు మాఘమహోత్సవం పేరిట పలు పూజా కార్యక్రమాలు ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమాలన్నిటిని కూడా ఎస్విబిసి లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా కావిస్తున్నాం। ప్రతిరోజు జరిగే కార్యక్రమము మరి మాఘ పురాణ ప్రవచనము, ఇది తిరుమలలోని నాద నీరాజనం వేదిక మీద నుంచి ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వీక్షిస్తున్నారు। అదే రకంగా ఫిబ్రవరి 14న మన తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మాఘ భాను పూజ శాస్త్రోత్సవంగా కూడా నిర్వహించడం జరిగింది। అదే రకంగా 15న ఫిబ్రవరి 15న తిరుపతి ధ్యానారామంలో కుంద చతుర్థి, అంటే అక్కడ ఉండే పరమశివుడికి మల్లెపూలతో అభిషేకం జరిగింది। పై రెండు కార్యక్రమాలకి కూడా మరి భక్తజనుల దగ్గర నుంచి విశేషమైన ఆదరణ లభించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను। మరి ముఖ్యంగా ఫిబ్రవరి 16వ తేదీన నెల్లూరులో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజను మరి నెల్లూరు పుర ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది। ఫిబ్రవరి 19న రథసప్తమి మరి చాలా ముఖ్యమైన ఘట్టము మనకి వెంకటేశ్వర స్వామి తిరుమలలో। రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారు 7 వాహనాల్లో మరి ఉదయము 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు తిరుమలలోని 4 మాడా వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు। కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి భక్తుల కోసము తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగము చాలా ఏర్పాటు చేయడం జరిగింది। భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి వాహన సేవల్ని దర్శించుకున్నారు। అదే రకంగా ఫిబ్రవరి 23న తిరుమలలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేకంగా విష్ణు సహస్ర నామ పారాయణం జరిగింది। మరి ముఖ్యమైన కార్యక్రమం ఇంకొకటి మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది। ఫిబ్రవరి 27వ తేదీన మాఘ పూర్ణిమను పురస్కరించుకొని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘ పూర్ణిమ పుణ్యస్నాన కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఇక రాబోయే మహాశివరాత్రి 11న మరి తిరుపతి ధ్యానారామంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించేదానికి ఏర్పాటు చేస్తున్నాము। ఇదే క్రమంలో రాబోయే పల్గొన మాసంలో కూడా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది। పల్గొన శుద్ధ షష్ఠి రోజు మరి లింగార్చనము, 24వ తేదీన ఆమలిక ఏకాదశి రోజున వేదిక యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది। ఈ డీటెయిల్స్ కూడా భక్తజనులందరికీ కూడా త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది। ఇక ఈ మధ్య జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో మరి భక్తులందరూ ఆర్జిత సేవలు మరి ఎప్పటి నుంచి మొదలు పెడతారనేసి చాలా సందర్భాల్లో డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో అడగడం జరిగింది। ప్రస్తుతానికి ఈ కోవిడ్ పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ రాబోయే ఉగాది పర్వదినం నుంచి ఈ ఆర్జిత సేవలను అనుమతించడానికి మరి టిటిడి బోర్డు మీటింగ్లో నిర్ణయం చేయడం జరిగింది। సో ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పకుండా ఈ సేవ పాల్గొనే 72 అవర్స్ బిఫోర్, అంటే 3 రోజుల్లో లోగా కోవిడ్ పరీక్ష చేయించుకొని కోవిడ్ నెగిటివ్ ఉన్న వారికి భక్తులకి అనుమతించడం జరుగుతుంది। సో ఈ కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ మాత్రం ఇది తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది।
అదే రకంగా మార్చి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కూడా జరగబోతున్నాయి సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను ఇక ఈ మధ్య కాలంలో టీటీడీ వారు ప్రవేశపెట్టిన గుడికో గోమాత కార్యక్రమాన్ని కూడా మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగిన బోర్డు మీటింగ్లో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నేషనల్ యానిమల్గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలనేసి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ఇక ఈ మనము మాట్లాడుకున్న సందర్భంలో టీటీడీ ఇతర ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన మార్చి 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో నిన్నటి రోజు నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు తిరుపతిలోని శ్రీ కోదండరాజు స్వామి ఆలయంలో మార్చి 13 నుంచి 21వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాల ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి ఈ తిరుమలలో శ్రీవారి ఆలయంలో మనం ఏ రకంగా తులాభారం ఉందో అటువంటి తులాభార కార్యక్రమాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ప్రవేశపెట్టేదానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరుగుతుంది సో ఈ రకంగా హిందూ ధర్మ ప్రచారానికి తర్వాత భక్తుల సౌకర్యాలకు భక్తుల యొక్క ఆనందం కోసము లోక కళ్యాణం కోసము పై నేను చెప్పిన కార్యక్రమాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలకు కూడా మీ దగ్గర నుంచి భక్తజనుల దగ్గర నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ఈ కార్యక్రమాలు మరి శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలనేసి టీటీడీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ